హైదరాబాద్ నానక్రామ్గూడలో కార్టన్ సెష్ జరిగింది. డీసీపీ కార్తిక్ ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు సోదాలు నిర్వహించారు. 4 రౌడీ షీటర్లు 27 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భారీగా నల్లబెల్లం 23 సిలిండర్లు 3 ఆటోలు 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమిత్ అందిస్తారు. ఆమె చెప్పండి, కార్టన్ సెష్కు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాధవి, ప్రధానంగా హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరొకసారి పోలీసులు కార్టన్ సెస్ నిర్వహిస్తారు. రాయదుర్గము అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో అంటే బీఐపీ ఏరియా గెస్ట్కి సంబంధము, అదేవిధంగా అక్కడ కొన్ని నానగ్రామ్ కూడా చాలా వరకు సంబంధాలు ఉంటాయి. దీనిలో ప్రధానంగా ఇక్కడ కూడా చాలా మంది అంటే మాకు దెబ్బలు కావచ్చు, లేదంటే పాత నేరస్తులు కావచ్చు, రౌడీ షీటర్లు కావచ్చు, ఎక్కువగా స్టే చేస్తున్నారని చెప్పేసి తర్వాత పోలీసులు దీని మీద కూడా చాలా రోజులు దృష్టి పెట్టారు. దీనిలో భాగంగానే ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి వాళ్ళు కార్టన్ సెర్చ్ చేస్తున్నది. సో ఇప్పటి వరకు చాలా మంది నిందితులను అంటే అనుమానితులను అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. అనుమానితులను విచారించిన తర్వాత వాళ్ళను రౌడీ షీటర్లా లేదంటే మరణానికి పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టే అవకాశం ఉంది. దాని తర్వాత పెద్ద ఎత్తున అంటే ఇల్లీగల్ గా స్టే చేస్తున్న వాహనాలను, ఇల్లీగల్ స్టే చేస్తున్న మంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. Gracias.